నమస్కారం, నేను మీ శంకర్. తిరుమల లడ్డు వ్యవహారం తారాస్థాయికి చేరింది. సవాళ్ళు ప్రతి సవాళ్ళుగా మారుతోంది. అసలు ఇంతకీ ఈ వివాదానికి మూలం ఎక్కడుంది తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. తిరుమలలో లడ్డు ప్రాధాన్యత అంతా ఇంత కాదు. తిరుమల లడ్డు కోసం ఎగపడేటువంటి భక్తులు చాలామందే ఉంటారు. అప్పుడప్పుడు రుచిలో నాణ్యత తగ్గుతుందన్న అభిప్రాయం ఉన్నప్పటికీ తిరుమల లడ్డూకున్న ప్రాధాన్యత మాత్రం ఏళ్ళు గడుస్తున్నా తగ్గడం లేదు. అలాంటి తిరుమల లడ్డూ విషయంలో తేనె తుట్టను కదుపినట్టుగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన ఎన్డీఏ పక్షాల సమావేశంలో రాజకీయ మీటింగ్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. రాజకీయంగా తన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కదిలించే దానికోసం ఆయన చేసిన ప్రయత్నంలో భాగంగా ఉపన్యసిస్తూ లడ్డూ మీద కామెంట్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా తిరుమల ప్రాధాన్యతను తగ్గించే రీతిలో వ్యవహరించారని విమర్శిస్తూ, ఏకంగా జంతు కొవ్వులను లడ్డూ కోసం వాడే నెయ్యిలో ఉన్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అలాంటి కామెంట్స్ చేసే ముందు చాలా పరిశీలన చేయాల్సి ఉంటుంది, చాలా అంశాలని పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన అంశంలో మరింత జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. కానీ ఆయన మాత్రం చాలా తేలిగ్గానే వ్యాఖ్యానించారు. యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయంటూ ఆధారాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి ఆధారాలు ఉంటే తొలుత ఆయన చేయాల్సింది ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం, దానికి బాధ్యుల్ని కఠినంగా శిక్షించడం. ఎందుకంటే ఎంతోమంది నమ్మకంతో తిరుమల కొండకొచ్చి తిరుమల ప్రసాదాన్ని స్వీకరించి అది ఎంతో తమకు ప్రీతిపాత్రమైనదైనగా భావిస్తున్న తరుణంలో దాంట్లోనే నాణ్యత లేకుండా ఏకంగా జంతు కొవ్వులను ఉపయోగిస్తే ఖచ్చితంగా అది చాలా కఠినమైనటువంటి చర్యకు ఆస్కారం ఇచ్చేటువంటి పని అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి తొలుత తాను అలాంటి ఆధారాలు ఉన్నాయని ప్రకటించే ముందు చర్యలు తీసుకోవాలి. కానీ చంద్రబాబు దానికి భిన్నంగా చర్యలు తీసుకోవడానికి బదులుగా కేవలం వైఎస్ఆర్సీపీ మీద విమర్శలు చేయడంతోనే సరిపెట్టారు. కట్ చేస్తే వెంటనే వైఎస్ఆర్సీపీ నేతలు, ముఖ్యంగా మాజీ టీటీడీ చైర్మన్లు ఇద్దరూ స్పందించారు. మానవ మాతృడు ఎవరూ చేయని నీచమైన పని ఇదంటూ బొమ్మన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సుబ్బారెడ్డి అయితే తాను తన కుటుంబ సభ్యులంతా కలిసి వచ్చి తిరుమలలో ప్రమాణం చేస్తాం, చంద్రబాబు కుటుంబం అంతా వస్తుందా అంటూ సవాళ్ళు విసిరారు. ఇది సవాళ్లతో అయ్యే పని కాదు, సవాళ్ళు విసురుకునే సందర్భం కూడా కాదు. అయినా తాను సిద్ధం, తాను ఇక్కడే తిరుపతిలోనే ఉన్నానంటూ నారా లోకేష్ ఏపీ మంత్రి స్పందించారు. నిజానికి తిరుపతి వేదికగా ప్రత్యేక హోదా ఇస్తానని ఎన్నికల సభలో హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ, దాన్ని తెలుగులో తర్జుమా చేసిన వెంకయ్యనాయుడు ఇద్దరూ తమ హామీల్ని పక్కన పెట్టేసిన ఆ ఏడుకొండల వాడు చూస్తూ ఉన్నాడు తప్ప ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే కనిపించలేదు. ఇప్పుడు వీళ్ళకు కూడా అదే ధైర్యంతో కావచ్చు, సవాళ్ళు ప్రతి సవాళ్ళుగా రాజకీయ పరమైన వివాదంగా దీన్ని మారుస్తున్నారు తప్ప అసలు ఇంత పెద్ద సమస్యలో అసలు వాస్తవాల్ని వెలుగులోకి తీస్తామన్న తీయాలన్న ఆలోచన కూడా చేయట్లేదు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ దీని మీద సుప్రీంకోర్టు వరకు వెళ్తామని ప్రకటించింది. కానీ ఆ పార్టీ అధినేత మాత్రం మాట్లాడితే ఒట్టు. ఎంత తీవ్రమైనటువంటి విమర్శ తన మీద తన ప్రభుత్వం మీద వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే స్పందించాల్సిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎంత తీవ్రమైనటువంటి విషయంలో ముఖ్యమంత్రి యథాలాపంగా వ్యాఖ్యలు చేసినట్టుగా కాదు, ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్తున్నటువంటి తరుణంలో స్పందించి తన సత్యలతను నిరూపించుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీ అధినేతకి, మాజీ ముఖ్యమంత్రికి లేదా? ఎందుకు తాత్సార్యం చేస్తున్నారు? ఓకే, మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తుంటే, చర్యలు తీసుకోకుండా విమర్శలకే పరిమితమవుతుంటే, విపక్షం తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన దానికి బదులుగా, తన నిజాయితీని నిరూపించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన దానికి బదులుగా ఎందుకు అధినేత కూడా మౌనం వహించాల్సి వస్తుంది? ఈ రెండూ ఇప్పుడు అందరినీ వేధిస్తున్న అంశాలు. ఏకంగా తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు లాంటివి అన్నీ కలిపి ఉన్నాయని టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అందుకు ఒక ల్యాబ్ రిపోర్ట్ను కూడా బయట పెడుతున్నారు. జూలై 23వ తారీఖున, అంటే ఇప్పటికీ 2 నెలలకు ముందు వచ్చినటువంటి రిపోర్టు మీద ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పాలి. కేవలం ఆ నెయ్యిని సప్లై చేసిన కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్టులో పెట్టడం,
ఆ బదులు నందిని నెయ్యిని మళ్ళీ పునరుద్ధరించాం, మరింత క్వాలిటీ నెయ్యి తీసుకొచ్చాం అని చెబితే సరిపోతుందా? దాంతో చేతులు దులుపుకున్నట్టేనా? ఆధారాలున్నాయని ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా ఆధారాలుంటే ఎవరి మీదైనా చర్యలు ఎందుకు తీసుకోలేదు? తీసుకోకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఆధారాలు లేకపోతే అంత తేలిగ్గా వ్యాఖ్యలు చేయడానికి తిరుమల ఏమన్నా రాజకీయ కేంద్రమా? రాజకీయ విమర్శలకు తిరుమలని ఆధారంగా మార్చుకోవడమా? గతంలో పింక్ డైమండ్ విషయంలో కూడా ఇదే జరిగింది. పింక్ డైమండ్ విమర్శలు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు 5 ఏళ్ళు అధికారం ఎలగబెట్టినా మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అదే రీతిలో తిరుమలని రాజకీయ కేంద్రంగా మార్చుకుని తిరుమల చుట్టూ రాజకీయాలు నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతస్థుడు కాబట్టి ఆయన్ని ఒక బూచిగా చూపించి తిరుమల భక్తుల్లో ఆయన మీద ఒక అపనమ్మకాన్ని కలిగించడమే అసలు ఉద్దేశమా తెలుగుదేశం నాయకులది? ఇవే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఆధారాలు సహితంగా బయట పెట్టారు కాబట్టి దానికి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. అప్పటి ఈవో మీద చర్యలు తీసుకుంటారా? అప్పటి టీటీడీ చైర్మన్ మీద చర్యలు తీసుకుంటారా? లేకుంటే వాళ్ళిద్దరిని నియమించిన ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటారా? అది మీరే నిర్ణయించుకోవాలి. కానీ చర్యలు తీసుకోకుండా తాత్సార్యం చేస్తాం, ఆధారాలు ఉన్నా ఇంకా జాప్యం చేస్తామంటే అందుకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ కూడా తను చెప్పినట్టుగా సుప్రీంకోర్టుకి వెళ్ళి తక్షణమే ఈ అంశం మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుని కోరాల్సిన అవసరం ఉంది. లేదంటే వైఎస్ఆర్సీపీ చిత్తశుద్ధి మీద అనుమానం వ్యక్తం చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి రోజు తిరుమలలో సుమారు 3 లక్షల లడ్డూలు అమ్మకాలు చేస్తారు, కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అలాంటి తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, రాజకీయ విమర్శలతో సరిపెట్టుకోవడం అనుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని, దేశవ్యాప్తంగా ఉన్న తిరుమల భక్తుల్ని, ప్రపంచంలో అనేక మూలలో ఉన్న ఏడుకొండలవాడి అనునాయుల్ని కూడా మీరంతా అవమానించినట్టే అవుతుంది. కాబట్టి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి తక్షణమే చర్యలు అవసరం. చర్యలు ఏ మేరకు తీసుకుంటారో అది మీ నిజాయితీని, నిబద్ధతను చాటుతుంది. చర్యలు తీసుకోకుండా తాత్సార్యం చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని, మీ నిర్ణయాల్ని, మీ మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని పాలకులు గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.